హలో నా అబ్బా బయలుదేరుతున్నాడు అయిపోయింది అయిపోయింది ఒక్క పది నిమిషాలు అక్కడ ఉంటా ఓ తెకుంటావా అన్నా కార్ కింద అడ్డం పడైనా సరే తీసుకుంటాం కదా వస్తున్నా వస్తున్నా ఒక్క పది నిమిషాలు ఉంటా అక్కడ గండు పిల్లి ముఖం వేసుకొని నల్ల పిల్లి ఎదురైన నల్ల పిల్లి ఎదురైన ఎదురైనవా అయినట్టే నా పని ఇప్పుడు ఏడుస్తావు ఉన్నది పోయి తెచ్చుకోవాలి లేట్ అయితే వెళ్ళిపోతాడు మళ్ళా అయ్యో పో పో రాజేషు ఇవాళ వార్త లేకుండా మంచిదే ముందు పనులు చేసుకోపో ఈ మనుషులు ఇంతే తీసుకునేటప్పుడు బతిలాడి బతిలాడి తీసుకుంటారు ఇచ్చేటప్పుడు తప్పించుకొని తిరుగుతారు దొరకబట్టి ఎట్లనన్నా వసూలు చేసుకొచ్చుకోపో ఏ నేను పొయ్యేది వసూలుకి కాదు అప్పు తెచ్చుకునేది అంత ఎంత అప్ప అని కప్పలెక్క అంత నోరు తెరిచినవెందుకు అప్పు కోసమే మన పొలిటీషియన్ వివేక్ సార్ దగ్గరికి పోతున్నా వివేక్ సార్ అంటే మొన్నట్లా బీజేపీ చెవుల పువ్వు పెట్టి హస్తంతో హాత్ కలిపిండు ఆ సారేనా ఎస్ ఆయననే వివేక్ సార్ ను అప్పడుగుతావా ఆయన ఏమన్నా మీ దోస్త సుట్టమా నువ్వు పోయి అడగాంగనే ఇచ్చేందుకు సారు మస్తు మంచోడు చాలా మందికి అప్పులు ఇచ్చినట నాకు ఇయ్యడా ఇంతకి ఎంత అడుగుదామని నాకెంత అబ్బా ఒక్క కోటి ఒక్క కోటి అడుగుదామని పోతున్నా ఎందుకు పోతున్నాను అన్నంత ఈజీగా కోటి అని చెప్తున్నావు అయినా ఎవరన్నా అప్పు కావాలంటే బ్యాంకుకు పోయి అడుగుతారు ఎవరి దగ్గర నాన్న ఏదైనా తాకట్టు పెట్టి తీసుకుంటారు కానీ వివేక్ సార్ దగ్గరికి ఎందుకు ఆయన ఎందుకు ఇస్తాడు నీకు ఇచ్చి కోటి రూపాయలు సార్ కిం పెద్దలు ఎక్క కాదు ఇచ్చేస్తాడు సార్ చాలా మంచివాడు ఇస్తాడు నాకు తెలుసు ఎందుకంటే బేసికల్లీ హేస్ వివేక్ సార్ కాదు వివేక్ కాకుంటే వివేకానందుడైతాడా కానీ ఆపిగా నీ వెంకటేష్ డైలాగులు అసలు నీ కోటిలో లేదు చెప్పు ముందు నాకు ఏంది నీలో అవతల సార్ వెళ్ళిపోతున్నాడు అంటే చెప్పే కదలాలి ఇప్పుడు నువ్వు లేకుంటే పెద్ద సారుకు చెప్తా పని పెట్టి తిరుగుతున్నావని సరే అయితే విను వివేక్ సారు కేసీఆర్ సార్కు కోటి రూపాయలు రాజగోపాల్ సార్కు కోటిన్నర రూపాయలు అప్పించినాడు ఇక వాళ్ళకి ఇచ్చినోడు నాకు అవసరం ఉన్నదంటే ఇయ్యడ చెప్పు అందుకే అడిగేది అందుకు వస్తున్నా వాళ్ళకి ఎందుకు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండో మనకైతే తెలియదు కానీ ఇచ్చినట్టయితే ఎన్నికల అఫిడవిట్ల మెన్షన్ చేసిండట అదా ముచ్చట ఆ మ్యాటర్ పట్టుకొని మీరు ఇప్పుడు పోయి సారుని అడుగుదాం అనుకుంటున్నారు అయితే తెచ్చుకుంటావు మరి కోటిస్తే సంచి పట్టకపోకపోయి కదా అయినా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమంటాన సంచి అవసరం చెప్పు నీ పిచ్చోడా కోటి కాదు సార్ వేసుకొని కోటు కూడా దొరకది ఆడికి పోతే మరి లేకుంటే వాళ్ళంటే ఏదో అఫిడవిట్ల లెక్కలు చూపెట్టాలి కాబట్టి ఒకరు తీసుకున్నట్టు ఏవో రాసుకున్నారు దాన్ని పట్టుకొని నువ్వు ఏడుకోవో ఎగరేసుకొని పోతున్నావు నిజంగానే ఉండడంటవా ఆ ముచ్చట ఇచ్చినోళ్ళకు తీసుకున్న వాళ్ళకే తెలవాలి గాని రాయిగా ఆఫిడవిట్ పెట్టిన ముచ్చట వాట్టుకొని కోటి కోసం ఒక్కరొక్కో అనుకుంటా ఉరుకుతున్నావా అంటే నిజాలే పెడతారు కదా అందరు కాకుండా కొందరైతే బరాబరి అన్ని నిజాలే పెడతారు అందుకే నీకు నేను నిజం చెప్తున్నా కానీ దాయిగను అట్లా కాదంజలి ఒకసారి పోయి ప్రయత్నం చేస్తే తప్పే ఉన్నా చెప్పు ప్రయత్న లోపం ఉండదు ఆ అక్కడ చెట్లకు కాస్తున్నాయి నోట్లు ఎవ్వరు పడితే వాళ్ళు పోయి అడగంగానే దా తీసుకో పోనిస్తారు నడు వాళ్ళకంటే వ్యాపారం రాజకీయం లెక్కలు ఉంటాయి నీదే ఉన్నది బోడిగా అనేది అవన్నీ చెల్లాయి గాని దాయిగా అంతే అంటావా వస్తావా పెద్ద సార్కు చెప్పనా పన్నిడిచి పెట్టి తిరుగుతున్నావని వస్తున్నా నిజంగానే ఇయ్యరా లేకపోతే కుళ్ళు పోతుంది కావాలనే పోనిస్తలేదా అని గంత పెద్ద మూతబరైన కేసీఆర్ సారుకే కోటి అప్పించిండంటే వివేక్ సారు మామూలోడు కాదైతే కేసీఆర్ సారే పే 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 ద పాపం